ఏదికి అలంకరించినటువంటి పెద్దలకి ఇక్కడికి వచ్చినటువంటి మా అన్నలకి అట్లా అక్కయ్యలకి చెల్లెళ్ళకి అందరికీ ఇస్లాం రిచ్ ప్రోగ్రామ్ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ముఖ్యంగా మేము మాట్లాడే రెండు మాటలు మూడు నిమిషాలు అన్నారు, కానీ మేము రెండు నిమిషాలని ముగిస్తాను. ఎందుకంటే మేము ఇండియా మన ప్రపంచంలో 190 దేశాలు సుమారుగా ఉన్నాయి. 190 దేశాలలో 3500 భాషలు ఉన్నాయి. కానీ మన ఇండియాలో అన్ని తమిళ మాట్లాడేవాళ్ళు, మలయాళం మాట్లాడేవాళ్ళు, కన్నడ మాట్లాడేవాళ్ళు, అక్కడంతా ముస్లింస్ అంతా ఏకంగా ఉన్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడే వాళ్ళు 100 భాషలు నే కొద్దిగా మన ఇక్కడ వేరుగా చూస్తున్నారు. కానీ మన ప్రవక్త గారు అలా చెప్పలేదు. మేము అనేది ఒకటే, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నది ఐక్యతగా ఉండాలి, ఇస్లాంను పాటించే వాళ్ళంతా ఐక్యతగా ఉండాలి అని మనం పెద్దలందరూ ఇప్పుడు దాకా చెప్తున్నారు. కాబట్టి మన వాళ్ళు ఇక్కడ ఇంటారు, కానీ మళ్ళీ బయట పోయి అదే నూచరేవనో, లతాఫారేవనో, పింజారేరేవనో అని ఆ యొక్క మన భావాల్లో ఉంది. కానీ మన ప్రవక్త గారు అట్లా చెప్పాల. ఇస్లాం గురించి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ అప్పుడు ఉర్దూ మాట్లాడే వాళ్ళు షిర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, తెలుగు మాట్లాడే వాళ్ళు షిర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కేవలం ఒక 100 భాష ముస్లింస్ని సపరేట్గా చేస్తున్నారు. కాబట్టి మనం ఈ ఐక్యత వేదిక పెట్టుకున్నాం కాబట్టి ఈ ఐక్యత వేదిక అని మనం అనుకుంటున్నాం కదా, దాన్ని మీరు అందరూ సక్రమంగా పాటించితే మేము మీరు మా ఇంటూ ఉంటే మేము మీ అంటూ ఉన్నామని మేము సద్వినియోగం చెప్పుకుంటూ మనం అందరం అన్నదమ్ముల్లాగా ఉండాలా. మనకు భాషలు వేరైనా కానీ మన మతము ఒకటే, మనం ఇస్లాంనే పాటిస్తాము. అల్లా ఒక్కడే, ఆఖరి పైగంబర్ గారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరిక మీద మనం నడవాలి. మనలో ఎవరు ఏరువేరుగా లేరనే ఒక భావన మాకు బాధగా ఉంది. మమ్మల్ని సపరేట్గా చూస్తున్నారనే ఆలోచనతో మేము మా బాధను వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అస్సలాము అలైకుం. మొహమ్మద్ ఖాజావరి గారు చెప్పింది దాంట్లో తప్పులేదు. ఎందుకంటే ఆయన చెప్పేది ఏంటంటే, ఎక్కడన్నా ఏదన్నా వక్ఫ్ బోర్డులో కానివ్వండి, లేకుంటే మైనారిటీ కమిషన్లో కానివ్వండి, లేదా అంజుమన్ కమిటీలో కానీ ఏ కమిటీలో కూడా మనకి స్థానం కనిపించట్లేదని చెప్పి వాళ్ళ బాధ. మేము కూడా ముస్లింలే, మిమ్మల్ని ఎందుకు వేరు చేస్తామని బాధ. ఇప్పుడు జీవాదీన్ రెహమాన్ భాయ్ గారు చెప్పినట్టుగా మాకు ముస్లిం కమిటీ ఏదైనా ఒక సమావేశం ఇచ్చినప్పుడు 100 భాషలు ఈ గుంటూరులో 22,000 మంది ఓటింగ్స్ ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో 55 లక్షల మంది మనం ముస్లింస్ ఉన్నాం, దాంట్లో 20 లక్షల మంది 100 భాషలు ఉన్నారు. కానీ మమ్మల్ని ఏ వేదిక మీదకి పిలవరు. ఇక అంజుమాన్లో కానీ హజ్ కమిటీలో కానీ వక్ఫ్ బోర్డులో కానీ ఏ స్థానం కల్పించరు. ఎందుకు కల్పించరు? మేము ముస్లింస్ కాదా? ఎందుకు మీరు ప్రవక్త గారు చెప్పిన మాటల మీద అమలు చేయరా? లేదా మీ ఇమాన్ ఏమైనా పొరపాటు ఉందా? లేదు మా ఇమాన్లు ఏమైనా తప్పులు ఉన్నాయా చెప్పండి. మమ్మల్ని దేంట్లో కూడా ప్రతి దాంట్లో ఇప్పుడు అంజుమాన్లో ఉంది, మాకు ఒక 2 సీట్లు ఇవ్వకూడదా? ఏ విషయంలో కూడా మమ్మల్ని వెనక ఎందుకు చూస్తున్నారు? వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? అందువల్లనే మన మీద అధికారాలు చేసేవాళ్ళు ఇళ్లలోనే సరిగా లేరు, ఇళ్ళు ఇళ్లలోనే కరెక్ట్ లేరు అనే ఆలోచనతో మనల్ని ఇవాళ మనం ఇబ్బందులు పడుతున్నాం మనం అందరం. ఈ బాధ ఇద్దరు కార్పొరేటర్లు ఇచ్చారంట, కానీ ఎవరు పార్టీ వారికి పెడదు. ఇద్దరిని గుర్తించి పార్టీ కార్పొరేట్ ఇచ్చారు. కాకపోతే అన్ని చోట్ల మనం గుర్తించినా కొన్ని చోట్ల మిస్ అవుతుంది. కానీ ఇక మీదట మీరు వాయిస్ ద్వారా చాలా చోట్ల గుర్తించబడటం జరుగుతుంది. ఖాజావలి గారు దయచేసి నుంచున్నటువంటి సోదరులు కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక మీదట తప్పకుండా గుర్తించడం జరుగుతుంది.